ఇట్లకి అసలు ఏమనుకోవాలి తెలంగాణలో కూడా మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే ప్రశ్నించే జర్నలిస్టులకి అవి దెబ్బలు తప్పయా? ఎందుకంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 70-80 రోజులు కూడా అయితలేదు. సో వచ్చిన తర్వాత కూడా ఒక ప్రశ్నించే జర్నలిస్ట్ పై దాడిని కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అంటే, ఒకవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది శంకర్పై దాడి కావాలనే దాడికి ప్రయత్నించారు, కానీ కావాలని దాడి చేశారని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. కాదు, కావాలని చెప్పి గతంలో శంకర్పై కొన్ని కేసులు ఉన్నాయి, కొంత అమ్మాయిలతో మిస్బిహేవ్ చేసేవాళ్ళని చెప్పి కూడా అమ్మాయిలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి శంకర్పై దాడి చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు వాస్తవంగా ఏం జరిగింది? సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శంకర్ అన్న ఉండు. అన్న హెల్త్ ఎట్లుందన్న? నమస్తే. థ్యాంక్ యూ అన్న, హెల్త్ బాగాలేకపోయినా కూడా టైం ఇచ్చినందుకు. ఇప్పుడు కొన్ని కొన్ని విషయాలు అవాస్తవాలు ప్రచారం అవుతున్న టైంలో కొన్ని వాస్తవాలు చెప్పకపోతే అవాస్తవాలను నిజం నమ్ముకునేటువంటి ప్రమాదం ఉంటుంది. సో అందుకని కొంచెం కోఆపరేట్ చేయకపోయినా మిత్రుడు నువ్వు వస్తానందుకు నేను రమ్మని చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న, ప్రజలలో ఫస్ట్ జర్నలిస్ట్ శంకర్కి ఏమైంది అసలు? అంటే కావాలని హైప్ తెచ్చుకోవడానికి ఇలా దాడికి చేసుకున్నాడని చెప్పి కొంతమంది అంటుంటే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారని చెప్పి కూడా ఇంకొంతమంది అంటుంటే, లేదు గతంలో శంకర్పై కూడా కొన్ని కేసులు ఉన్నాయి, దానికి సంబంధించి ఆ అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కొట్టడం జరిగిందని చెప్పి కూడా మనం ఇవన్నీ చూస్తున్నాం వార్తలలో. అసలు వాస్తవంగా ఏం జరిగిందంటే ఏం చెప్తారన్న మీరు? ఇప్పుడు కావాల్సుకొని మూడు క్వశ్చన్లు అడిగినావు బ్రదర్, ఆ మూడింటికి నేను సమాధానం చెప్తాను ప్రాపర్గా. ఫస్ట్, కావాల్సుకొని మనమే చేయించుకొని హైప్ చేసుకున్నాం అనేది మీరు అడిగారు. కావాల్సుకొని చేసుకోవాల్సినంత దిగజారుడు వ్యక్తిని నేను కాదు, దిగజారుడు రాజకీయ జర్నలిజం నేను చెయ్యా, నాకు అవసరం కూడా లేదు. ఎందుకంటే మీరు, నేను ఇండిపెండెంట్గా ఉంటూ నేను ఒక వ్యవస్థను నడిపిస్తూ దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి మీ అందరికి తెలిసిన పర్సన్నే. ఎప్పుడు కూడా నేను ఏ చీప్ ట్రిక్స్ చేయలే నా ఛానల్ హైప్ చేసుకోవడం కోసం, లేకపోతే ఏ రోడ్డు మీద పోయి దానైనా ఇంటర్వ్యూ చేసుకోడు ఇట్లాంటివన్నీ ఏం చేయలే. నేను ఎవరిని కూడా ఇంటర్వ్యూ అంటే, నాకు నేను సబ్జెక్టుని ప్రాపర్గా జనాలకు ఏం అవసరం అవుతుంది ఏం చెప్పాలి, మనము మన వల్ల ఏం మంచి ఉంటుంది ఏం చెప్పాలనేది మాత్రమే నేను అది చేసిన. కానీ ఏది పడితే అది ఇంటర్వ్యూ చేసి ఏది పడితే అది చెప్పే వ్యక్తిని కాదు. అనవసరమైనటువంటి హైప్లు తీసుకొచ్చుకొని నా ఛానల్కి ఏదో సబ్స్క్రైబర్స్ పెంచుకోవాలనో, నా ఛానల్కి ఏదో హైప్ రావాలనో ఇట్లాంటి చేసేటువంటి వ్యక్తిని నేను కాదు. అలా చేయాలనుకుంటే మీరు ఒకరు ఇన్కేస్ ఈ 3.5-4 సంవత్సరాల లోపల ఎప్పుడు కూడా నా దగ్గర ఇట్లాంటి స్టంట్లు కానీ ఇట్లాంటివి ఉండవు. మనకు ఆ పరిస్థితి లేదు, నాకు అంత నీడ్ కూడా లేదు. నా ఛానల్లో కొన్ని కొన్ని వీడియోస్ పోవు. మనం ఎంతో కష్టపడతాం, ఎంతో దాన్ని స్టడీ చేస్తాం, వర్కౌట్ చేస్తాం. 20,000-30,000 కంటే కూడా మించిపోదు ఒక్కొక్క వీడియో. పోనప్పుడు కూడా బాధపడ 20,000 మంది చూసారు, అందులో అట్లీస్ట్ 1,000 మంది చూసినా కానీ, 1,000 మంది బిలీవ్ చేసినా కానీ 1,000 మందిని మనం ఎడ్యుకేట్ చేసిన వాళ్ళం అవుతాం. 20,000 మందికి మన విషయాన్ని చెప్పినప్పుడు 20,000 మంది చూసారు అంటే అందులో ఒక 1,000 మంది మన విషయాన్ని అర్థం చేసుకుని వాడు ఎడ్యుకేట్ అయినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఎప్పుడు నేను వ్యూస్ కోసము, ఈ ఇన్స్టెంట్ బూస్ట్ల కోసము ఎప్పుడు నేను ఆరటపల్లే అలాంటి వ్యక్తిని నేను కాదు. నన్ను దగ్గర నుంచి చూసిన వాళ్ళు కానీ, మన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ, ఇంకెవరిని అడిగినా ఈ క్వశ్చన్ని మీకు సమాధానం వస్తుంది. సో దీనికి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొకటి, కాంగ్రెస్ వాళ్ళు చేసిరా లేకపోతే కొంతమంది మీ మీద కేసులు ఇవని, ఇది 200% కాంగ్రెస్ చేసినటువంటి ప్లాన్. ఇది ఈ కాంగ్రెస్ అంటే కూడా ఏదో గల్లీలో కూర్చొని డిసైడ్ చేసింది కాదు. ఇది 100% ఇది కొంచెం పై స్థాయి నుంచి ప్లానింగ్ ప్రకారం చేసినట్టుగానే కనపడుతూ ఉంది. ఎందుకంటే నా ఆఫీసు చుట్టుముట్టు మా దాంట్లో పనిచేసే పిల్లలు కూడా చెప్తూ ఉంటారు, మన ఆఫీస్ చుట్టుముట్టు రేవంత్ అన్న టీం అని ఒక కార్ తిరిగిపోతూ ఉంది సార్ ఈ వాళ్ళకి ఏదో పనులు ఉండొచ్చు. ఇప్పుడు మనం సమాజంలో ఒకరు ఎందుకు తిరిగిపోతారు అనుమానించడానికి లేదు కదా. డైరెక్ట్ కింద షాపులు ఉన్నాయి, పైన కింద ఏదో స్టోర్ ఉంటుంది, పైన ఇంకో షాప్ ఆఫీస్ ఉంటుంది, ఎవరో ఏదో పని మీద రావచ్చు. ఇప్పుడు మన బండి మీద ప్రెస్ అని ఉంది, మన ప్రెస్ అనే బండి ఒక 2-3 సార్లు ఒక 1-3 సెట్ తిరిగితే ఆడేదో ఉన్నట్టే కాదు కదా, మనకి ఏదైనా పని ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. సో అట్లా వాళ్ళు దేనికి వచ్చారు, మనం దాన్ని ఎందుకు తప్పట్టుకోవాలి? వాళ్ళ పనులు ఏవి వాళ్ళు చూసుకుంటున్నారు కావచ్చు, మనకేం అవసరం, మేము ఇట్లా లైట్గా తీసుకున్నాం. వారం తర్వాత ఈ రెక్కిలు చేసుడు ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి మనకు. ఇక వాళ్ళు మనకు బేసిక్గా చూసుకుంటున్నారేమో, ఏందో కథ అని చెప్తున్నారేమో, కేసులు గీసులు పెడతారు కావచ్చు, ఇట్లా దాడి అని అనుకున్నాం. కానీ ఆ రోజు గురువారం రోజు నాకు ఆ రోజు కొంచెం ఈవినింగ్ లేట్ నైట్ ఒక రివ్యూ వచ్చింది, మీరు చూసే ఉండొచ్చు, ముఖ్యమంత్రి గారు కృష్ణ నీళ్ళ మీద రివ్యూ పెట్టారు. అందులో వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ అఫీషియల్ ప్రెస్ నోట్లోనే ఒక లైన్ ఉంది, అవసరమైతే నాగార్జునసాగర్ నుంచి తాగునీళ్ళు తీసుకోవడం కోసం కేఆర్ఎంబీకి లేఖ రాయండి అని ఉంది, ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించినట్టు, తాగునీటికి సంబంధించినటువంటి వాళ్ళని ఆదేశించినట్టు అందులో ఉంది.
అందులో ఉంటే అంటే అవసరమైతే కేఆర్ఎంబి కానీ అంటే కేఆర్ఎంబికి నువ్వు ప్రాజెక్టులు అప్ప చెప్పినావా? కేఆర్ఎంబికి అప్ప చెప్పలేదు అనేది కదా పంచాయతీ. మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగెప్పలేదు, మా దగ్గరనే ఉన్నాయి అని మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, ఇవన్నీ చెప్పారు కదా, మళ్ళీ ఈ డైలాగ్ ఎందుకు వచ్చిందని దాని మీద ఒక స్పెషల్ స్టోరీ రాసి నేను 10:30-11 దాకా ఆఫీసులోనే ఉన్నా. ఓకే, 11:00 అన్ని బ్యాగులు చదువుకున్నాము, చదువుకొని రేపు తెల్లారినాక మేడారం పోదామని ఒక ప్లాన్ ఉంటే మాది. ఓకే, మేడారం నుంచి నాకు చాలామంది మిత్రులు మనల్ని చూస్తూ ఉంటారు కదా అక్కడ ఇక్కడ, చాలామంది మిత్రులు ఫోన్లు చేసారు, అన్న అసలు ఏర్పాట్లు బాగాలేవు, నీళ్ళు అయితే మేము చలిమల్ల తోముకొని తాగుతున్నారు కొంతమంది, మీరు వస్తే మంచిగుంటుంది అన్న, బాగుంటుంది, విషయాలు పబ్లిక్ అర్థమవుతాయి అని చెప్తే అట్లనే ప్లాన్ చేసుకుందాం అన్నట్టుగా నేను ఇంకైతే తెల్లారితే మేడారం పోదాం, నా ఆఫీస్ ఎల్బీనగర్ ఉన్నది, మళ్ళా ఎల్బీనగర్కు కెమెరాలు ఎత్తుకొని ఏం పోతాము, పొద్దుగాల ఇంటి నుంచి ఇట్లనే వెళ్ళిపోదాము అని కెమెరాలు ఇప్పుడు నువ్వు ప్యాక్ చేసుకొని వచ్చినట్టే నేను మొత్తం ప్యాక్ చేసుకొని పోదామని చెప్పేసి ఆ కెమెరాలన్నీ ప్యాక్ చేసుకొని వస్తే నేను మన ఆఫీస్ పక్కన సందు ఉంటుంది, చిన్న గల్లీ ఉంటుంది రోడ్డు, ఆ రోడ్డు పక్కన నా కారు ఉంటే ఆ కారు అక్కడి నుంచి తీసుకొచ్చి ఆఫీస్ ముంగలు పెట్టాను నేనే. పెట్టినాక మన పిల్లలు పైకి వెళ్ళి తీసుకొచ్చారు 11:00 ఆ ప్రాంతంలో, సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజ్ ప్రకారం తీసుకొచ్చారు, కార్లో మా కెమెరాలను పెట్టుకురు, పెట్టినాక మనము నేను పోయి కార్లో కూర్చున్నా, నడిచి పోయి డ్రైవింగ్ చేసి కొంచెం జస్ట్ అక్కడ నుంచి ఒక ఫస్ట్ గేర్ నుంచి సెకండ్ గేర్కి ఎంతసేపు మూవ్ అవుతుంది మహా అయితే ఒక 20 meters కూడా పోలే ముంగలకి, పోక ముందుగా ముందుకెళ్ళి ఒక వ్యక్తి వచ్చిండు బండి సడన్గా బ్రేక్ వేసే విధంగా చేసిండు, వెనకాల నుంచి స్కూటీ మీద ఇద్దరు అమ్మాయిలు వచ్చారు, లెఫ్ట్ సైడ్ పోయి బండికి డాష్ ఇచ్చారు, క్లియర్ కనపడుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మనం మనల్ని ఓవర్టేక్ చేసిపోవాలంటే నేను పోయేదే రోడ్ ఇలా ఉంటే రోడ్డుకి లాస్ట్ చివర్లో పోతా ఉన్నాను నేను కారు, ఇప్పుడు ఒకవేళ ఓవర్టేక్ చేసిపోవాలి ఇటు సైడ్ నుంచి చేసి వెళ్ళిపోతారు, కానీ పోయి లెఫ్ట్ సైడ్ పోయి కొట్టారు, అంటే అంత ప్లానింగ్ ప్రకారం చేసారు. ఇంకొకటి ఇట్లా చేసి ఇక అప్పుడు నేను దిగి కొంచెం ముందుకు కాగానే వచ్చి అమ్మాయి కింద పడి లేసుడుతోనే కొంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అది చేస్తూ ఉంది మా మీదకి, అంటే కళ్ళు మనం కొంచెం లాంగ్వేజ్ పచ్చిగా కళ్ళు మింగినాయి అన్నట్టుగా కొంచెం అమ్మాయి కచ్చిన అసలు లాంగ్వేజే మాట్లాడింది, ఇట్లా మాట్లాడినా అది ఇది ఇంద్రబాయ్ అది అన్నట్టు కొంచెం రూడ్ బిహేవ్ చేసింది, ఇదేం తల్లి నువ్వు అమ్మాయి అయి ఉండి ఇట్లా బిహేవ్ చేస్తున్నావు ఇదేం యాటిట్యూడ్ అని అన్న, ఏమన్నా యాటిట్యూడ్ అంటావా నువ్వు అని జర్చి పెగిరింది. సరే ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా అయ్యిందా, బండికి ఏమైనా డ్యామేజ్ అయిందా, నీకేమైనా డ్యామేజ్ అయిందా, ప్రాబ్లం లేదు నేను మీకు చూపిస్తాను, ప్రాబ్లం లేదు, ఇబ్బంది అమ్మాయిలు కాబట్టి, అది కూడా పెద్ద అమ్మాయిలు లెక్క లేరు, చిన్న కిడ్స్ లెక్క అనిపించారు నాకు, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లెక్కనే అనిపించారు వాళ్ళని చూస్తే, పెద్దగా అనిపించలే, డ్రైవింగ్ సక్కగా రాకపోయి ఉండొచ్చు చూడని అనుకొని నేను, ప్లస్ నా ఆఫీస్ పక్కనే కదా, ఇప్పుడు నేను అట్లా కూడా చెప్పిన నా ఆఫీస్ పక్కనే ఉందమ్మా, మీరు మీది తప్ప నా తప్ప తెలవాలంటే సీసీ కెమెరాలు కూడా ఉంటాయి నా ఆఫీస్లో, చూపివన్నా చూపిస్తాం మీకేం ఇబ్బంది లేదు అని చెప్పిన. ఇది జరుగుతున్న క్రమంలోనే ఆగు చెప్తాను నువ్వు ఓన్ ఫోన్ చేయాలని నేను చెప్తాను చెప్పి ఒక టాక తీసినాను ఫోన్ కొడుతుంది అమ్మాయి, ఫోన్ కొట్టంగానే ఇప్పుడు బ్రదర్ ఇప్పుడు నువ్వు నా ఇంటికి రావాలంటే నీకు ఎంత టైం పెట్టింది, పట్టింది నువ్వు సరే రోడ్డు మీదనే ఉన్నావు అనుకో, ఈ నుంచి అంత దూరంలో ఉన్నావు రావాలన్నా 15-20 minutes పడుతుంది కదా, ఇట్లా ఫోన్ కొట్టి పెట్టేయంగానే 1 minute లోపల 15 మంది వచ్చేసారు ఆడికి, ఓకే 1 minute లోపల 15 మంది వచ్చేసారు, వచ్చేస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు, ఏం రా మచ్చలను అట్లా అంటావు ఇట్లాడా కొడుతూనే ఉన్నారు, అరే మనం ఏం అనలేడా మనం ఏం చేయలే మనం ఏం అనలే, ఈ విషయాలన్నీ నేను చెప్పుడు కాదు సీసీ కెమెరాలు చెప్తున్నాయి, ఆడ ఉన్న ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు, మీరు ఇప్పుడు ఆడ కూరగాయలు అమ్మటమా, తెల్లారినాక మాట్లాడింది నైట్ కూడా మాట్లాడింది, ఆయన అదేం తప్పులేదు సార్ అంతా ఆడవాళ్ళదే తప్పు ఉన్నది, ఆయన కారు అప్పుడే మూవ్ అయింది ఆ నుంచి, ఆయన కారు అప్పుడే మూవ్ అయింది అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు, పైన ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్న ఒక పెద్ద మనిషి అయితే ఆమె కూడా కనతల్లి లెక్క నాకు చెప్పింది వచ్చి ఆడ అన్నోళ్ళకి చెప్పింది వచ్చి, ఇలా వీడియోలు చూస్తుంటే అంటే సమాజంలో ఇప్పటికైనా కొంత న్యాయం బతికుంది అని చూస్తే అర్థమవుతుంది. సో అట్లా మనం చేసినాం, ఆ లోపలనే వాళ్ళు రావడం టకాటక కొట్టడం ఇవన్నీ అయిపోయినాయి, నా ఫోన్లు కింద పడిపోయినాయి, ఫోన్లు ఎత్తుకొని పోయారు, మనం ఫోన్ వీడియో రికార్డ్ చేస్తే ఆ వీడియో దానివల్ల కొట్టారు, ఆ ఇద్దరు పిల్లలను కొట్టారు, నన్ను వేయడం కొట్టారు, ఎవడైతే అందులో మన కారుకు అడ్డం వచ్చి ఆపిండో వాడు కూడా కొట్టిండు, వాడు కొట్టినందుకు ఇది బ్రేక్ అయింది, ఓకే నోస్ బొక్క ఇరగడం వాడు కొట్టింది, మంచి బందోబస్తు ఉన్నాడు, రెడ్ షర్ట్ ఉంది చూసినాం సీసీ కెమెరా దాంట్లో ఉన్నాడు వాడు, ఒకడేమి ఇట్లా అనుకోడు గడ్డం ఇట్లా అనుకుంటూ వచ్చిండు, ఇట్లా అనుకుంటూ వచ్చిండు వేస్తూనే ఉన్నాడు, ఇక ఇంకొకడేమో కారు ఆపినోడేమో వాడు కొట్టిండు, అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఇదంతా ప్లాన్ అని, అర్థమైనాక నేను డిఫెండ్ చేసుకోలేదు తెలుసుకోలే, మనం ఇంకా మళ్ళీ రిటర్న్ గా ఏమన్నా ఇట్లా అట్లా ఇట్లా నూకినా కానీ అది ఇంకెక్కువ ఎక్కువ రెచ్చిపోతుంది, వాళ్ళేమో చూస్తుంటే 10-15 మంది ఉన్నారు, నేనేమో మేమిద్దరం ఉన్నాం ఇద్దరు పిల్లలు, మనం ఏం పెద్దగా చేయలేము, మనం
తప్పించుకోనంటే దాంట్లో అక్కడికి నేను ఇక ఇటు పడ్డ నేను ఏం చేయలేబో నాకు ఏం తెలియదు బ్రో అని చెప్పేసి చెప్తాను నేను అక్కడికి. అసలు ఇదంతా కావాల్చుకొని చేసినట్టు నాకు అప్పుడు అర్థమయ్యి ఇక నేను రెండుసార్లు తప్పించుకొని మూడోసారికి తప్పించుకొని ఉరికిన ఇక వెనకకి అక్కడ నుంచి ఉరికిన ఉరికి మా ఆఫీస్ ఓనర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది వెనక వాళ్ళ ఇంట్లోకి పోయి తీసుకొని వాళ్ళ ఇంట్లో వరండా గేట్ పెట్టేసిన గేట్ పెట్టేసినాక ఇంక వెనకాలకి ఎంత దూరం వచ్చారో తెలియదు వాళ్ళు పోయారు. ఇంక అప్పుడే నేను నోట్లో నీళ్ళు పోసుకొని ఉంచిన వీడియో వచ్చింది అప్పుడు వాళ్ళ ఇంట్లో మాట్లాడింది పోయినాక. సో అట్లా ఇక ఆ విధంగా తప్పించుకొని బయటకు వచ్చినాం. అప్పటికి ఇది బ్రేక్ అయింది మొత్తం రక్తం అంతా ఇట్లా వచ్చేసింది మొత్తం షర్ట్ చూసినాం వీడియో చూసినాం ఇక అంత ఆగమాగమైంది కళ్ళ మీద గుద్ది రీయడం ఈ కన్ను చూస్తే కనిపిస్తుంది మొత్తం బ్లాక్ కలర్ ఈ కన్ను మీద గట్టిగా ఇట్లా గుద్దిరు జరిసే ఒక 20 మినిట్స్ దాకా జర సరిగ్గా క్లారిటీ కనపడలేదు కన్ను విజన్ సరిగ్గా ఉండి లేకుండే ఏమైనా అవుతుందేమని భయపడ్డాం కానీ ఇక డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పర్లేదు సరే ఇంకా క్యూర్ అవుతుంది పెయిన్ ఉంది కదా కొంచెం అట్లా ఉంటుంది ఇక దవడ మేము ఇది వాషింది ఇంకా తగ్గలే ఓకే ఇది వాషింది ఇది అయితే మేజర్ అనమాట లోపల కింద పడేస్తాడు ఇవన్నీ చూసింటారు మీరు ఏమైనా ఉన్నాయి కానీ ఇక చెప్పుకోదగ్గ ఇంజురీస్ లేవు దెబ్బలు అడితే ఉన్నాయి కొంచెం బాగా బాడీ అంతా ఇక ఆ విధంగా చేసారు. ఇది జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఓకే ఇక వీళ్ళు తప్పుడు ఎట్ట ప్రచారం చేస్తారంటే బ్రదర్ మరి దుర్మార్గం ఇప్పుడు దాడి చేసుడే ఒక పైశాచిక తత్వం. నేను ప్రశ్నిస్తేనో నేను మాట్లాడితేనో నీకు అనుకూలంగా లేకపోతే నీకు ఏమన్నా డ్యామేజ్ చేస్తూ ఉంటే ప్రజలకు అనుకూలంగా ఉంటే నీకు ఇబ్బంది అవుతా ఉంటే నువ్వు నాకు లీగల్గా నోటీసులు ఇవ్వాలి లీగల్గా నన్ను వేయాలి కోర్టు నుంచో లేకపోతే ఇటు నుంచో చెప్పాలి లేదా ఒకటి రెండు సార్లు నీ మనసులోనో లేచి వచ్చి ఒక నువ్వు తప్పు చెప్తా ఉన్నావు తప్పేం లేదు మీరు ఒక తప్పు చెప్తా ఉన్నారు నువ్వు కోర్టు నుంచే రావాల్సిన అవసరం లేదు నీలాంటి ఒక మనిషిని బట్టి ఒక శంకర్కి తప్పు చెప్పిండు ఇగో ఇది వాస్తవం ఇది తప్పు ఒకసారి నా దగ్గర పంపించాల్సి ఉంటుంది నువ్వు నేను చెప్పిన తప్పు ఏమైనా ఉంటే ఇది ఇది కరెక్ట్ తమ్ముడు నువ్వు తప్పు చెప్పినావు నేను స్వీకరిస్తా నేను దాన్ని తప్పకుండా ఒకసారి తప్పు చేసి సరి చేసుకుంటా నాకు నాకు తత్వం ఉంది నాకు ఆ గుణం ఉంది అవి చేయలే ఇవి చేయలే పైకి వెళ్ళి దాడి చేయించుడు మీ వంతే దాడి చేయించి నేను పారిపోతున్న వీడియోని తీసుకొని అమ్మాయిలు తరుముతున్నారు అని చెప్పేసి ప్రచారం చేసింది మీ వంతే అంటే ఎంత చిల్లరగా తయారయ్యారంటే అంటే మీకు ఎవరిపైన అనుమానం వస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇట్స్ ఎ పార్టీ పెద్దది అది సో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు రీజన్ ఇప్పుడు ఇట్లా పారిపోయిందని తెల్లారినాక మన పేపర్లో ఎట్లా నామి అటాక్ అయింది కాబట్టి 11 o'clock పేపర్లు కూడా మన పేపర్లో రాశారు మిగతా పేపర్లు కూడా వచ్చినాయి ఆ పేపర్ రాసిందని శంకర్ జనరల్ శంకర్ మీద అత్యాయత్నం అని రాశారు సేమ్ అదే పేపర్ క్లిప్ తీసుకొని ఆ టైటిల్ మార్చేసి ఫేక్ రెడీ చేశారు వేధించిన శంకరు అమ్మాయిలను వేధించిన శంకరు కామాంధుడికి దేహశుద్ధి అని సంథింగ్ ఇట్లాంటివన్నీ పెట్టి సర్క్యులేట్ చేశారు. అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఇది మమ్మల సావ కొట్టి మమ్మల సావ బతుకుల మధ్య పెట్టి ఇదంతా చేశారు. తెల్లారి వరకు ఇవి సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసి మన పిల్లలు నేను హాస్పిటల్లో ఉంటే వచ్చారు వచ్చి స్వీచెట్ అవుతుంది అంటే మీరు ఒక పని చేయండి అన్ని సీసీ కెమెరాలు అవన్నీ ఏమి ఉన్నాయి మన ఏమి తీయండి మనం తప్పు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ కూడా చిన్న తప్పు చేయలే చెయ్యము కూడా సీసీ కెమెరా అన్ని సీసీ కెమెరాలు తీసిరు ఇక భాగవతం అంతా బయటపడ్డది అప్పుడు 11:10 కి అటాక్ అయింది కదా మా వాళ్ళు సాయంత్రం నుంచి సీసీ కెమెరాలు తీస్తే 8 నుంచి 9 గంటల నుంచి మన ఆఫీస్ ఉంటుంటే తిరుగుతుంది ఈ బ్యాచ్ మొత్తం మన మీద అటాక్ చేసిందో ఆ అటాక్ చేసిన బ్యాచ్ మొత్తం మన ఆఫీస్ ఉంటుంటే తిరుగుతారు అక్కడక్కడే రెక్కీ చేస్తూ ఉన్నాడు ఇప్పుడు బైక్ మీద ఇటు పోతున్నాడు అటు వస్తున్నాడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు ఎవరైతే అమ్మాయిలు వెనకంగా వచ్చి మనలో డాష్ ఇచ్చారో ఆ అమ్మాయిలు కూడా మనకు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు కరెక్ట్ 15 నిమిషాల ముందు అక్కడ నుంచి కామినెంట్ సైడ్ నుంచి వచ్చి ఆడ బైక్ ఆపుకొని ఆ బైక్ మీద ఇంకొక అమ్మాయి ఈ బైక్ మీద ఇంకొక అమ్మాయి స్కూటర్ మీద ఉంటే ఆ ఇద్దరిని కలిపి ఒక బండి మీద పెట్టి వాళ్ళకి గైడ్ లైన్స్ ఇచ్చి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మన బైక్ మన కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిందా ఇంకా అక్కడ వాళ్ళు వెయిట్ చేసి సీసీ కెమెరాలో ఉంటుంది మీరు చూడండి వెయిట్ చేసి మేము కెమెరాలు పెట్టుకొని కార్ ఎక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి వెనకంగా వచ్చి డాష్ ఇస్తారు ముందుకెళ్ళి ఒకటి వచ్చి కార్ ఆపుతాడు వెనకంగా వచ్చి వీళ్ళు డాష్ ఇస్తారు అది ఏం కాకముందుకే పెద్దగా అదైపోయినట్టు వీళ్ళు యాక్టింగ్లు చేసే విధంగా అది చేసి దాన్ని షో చేసి ఇదొక రకమైన ప్రయత్నం చేసినమాట. అంటే ఇంత దిగజారిపోయి కాంగ్రెస్ పార్టీ ఈ దాడి చేసింది ఎవరో కాదండి బ్రదర్ 100% దీన్ని దాడి చేసింది ముఖ్యమంత్రి తమ్ముడు కొండల రెడ్డి ఇలా సీతక్క పాత్ర అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒకసారి మనము ఈ సీసీ కెమెరాలు అన్ని ఎతికేట క్రమంలో అక్కడ పక్కన కూడా టీ టైంలో కానీ అక్కడక్కడ అన్ని షాపులలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటే ఆ మిత్రులు కూడా సీసీ కెమెరాలు వీడియోలు ఇచ్చారు మనకు ఇస్తే అందులో సాయిరామ్ రెడ్డి అనేటువంటి కాంగ్రెస్ వ్యక్తి ఒకటి ఫోటో బయటపడ్డాడు. ఆ ఫోటో బయటపడి ఇట్లా బయటికి వెళ్ళి మన మీడియాలో మన దాంట్లో పెట్టంగానే వెంటనే అతను ఫేస్బుక్ ప్రొఫైల్ అంతా లాక్ చేసి పెట్టుకున్నాడు. ఒకళ్ళు తప్పు చేయలేదు ఎందుకు నువ్వు లాక్ చేసి పెట్టుకోవాలి సాయిరామ్ రెడ్డి తప్పు చేయలే
ఈ రెక్క వేయలే, ఆమె దాడికి ప్రోత్సహించలే, ప్లానింగ్ వేయలే, స్కెచ్ గీయలే,